అన్ని మాకు అలవాటైపోయింది. అయ్యం మాకు బలం అండి. ఒకరోజు కారం ఘాటు పిండి మీద పోతే ఎండ తంటుందండి మాకు. రాజరాజేశ్వరి ఫ్లోర్ మిల్ లా పాలకొల్లు లోన ఎదురుగుండ రామాలయం పక్కనే. మా దగ్గర కారం పిండి పసుపు కుంకుమ నూక తడిబియ్యం పొడి బియ్యం అరుసులకి పోగొండలకి ఆడబడును కొబ్బరి మొక్కలు ఆడబడును. ఈ పిండి నూక శనగ పిండి అండి పొడి బియ్యం ఆడేదండి. కారవాడే మిశ్రమం లేదు లోపల ఇంకా మిశ్రమే అండి. నేను 2200 నుంచి చేస్తున్నాను అండి. ఇక్కడ పిండి నూక కారం తడిబియ్యం అరిసెలకి పోగొండలకి సలుడికి ఆవకాయకారం ఆవకాయకారానికి సపరేట్గా మిశ్రమం ఉంటుందండి. కొబ్బరి మొక్కలు ఆడుతుందండి. ఇప్పుడు సీజన్ ఆ కొబ్బరి మొక్కలు కారం అండి. పండగల్లో అయితే తడిబియ్యం అరిసెల పిండి పోగొండల పిండి ఎక్కువ ఉంటాయి. పండగ దీపావళికి సంక్రాంతికి చిన్నప్పటి నుంచి కష్టపడి వ్యాపారం పెట్టుకున్నాం అన్నమాట. నేనే పెట్టుకున్నానండి. మా నాన్నగారు పెట్టలేదండి. 2200 అయిందండి. అతి ముందు అతి తీసుకున్నాను తర్వాత ఏమో కొనుక్కున్నాను సొంతమండి. కారాలో పిండిలు అన్నీ కాడబెట్టి కాటక మళ్ళీ అప్పచెప్తానండి. ఇది ఆవకాయ కారం సపరేట్ అనమాట అండి. ఆవకాయ కారం మరి మురుగు వస్తుందండి. దంపుడు టైపు దంపుడు కారం ఆడే టైప్ అన్నమాట అండి. కొట్టుకోక్క లేకుండా దంపుడు దంపుడు టైప్ అన్నమాట అండి. ఆవకాయ కారం సపరేట్ అండి. ఇది కారం మిషన్ అండి. వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఆడికి పంపిస్తామట. ఇది పసుపు ఆడిదండి. పసుపు సపరేట్గా అండి. దాంట్లో ఇంకే కలవండి సపరేట్గా మిశ్రం అండి. ఇది దాంట్లో ఇంకేం ఆడవండి. మసాలా కారం కూర అన్ని కారాలు ఆడతామండి. ఇది అరిసెలకి పోగొండలకి సలుడికి సపరేట్గా మిశ్రం నీళ్ళతో ఆడే నీళ్ళతో పాటు వస్తే ఆడేస్తామండి. తడిబియ్యం అది దంపుడు టైప్లో వచ్చేద్ద పిండి చాలా బాగా వస్తుంది. సపరేట్గా మిశ్రం అండి. అలా నీళ్ళు వాడదే పట్టుకొస్తే ఆడేస్తుందండి. రోజు 24 గంటల్లో నాంతే బియ్యం బాగా వస్తుందండి. పిండి కారం మెత్త వస్తుందండి. అది ఆగాకి దంపుడు టైప్లో వస్తుంది లోపలది. ఇంకా దంపుడు టైప్ అంట కట్ చేతితో రోగలతో కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా వస్తుంది కారం. గోధుమలు మెత్తగా వస్తుందండి. గోధుమలు సపరేట్గా మిశ్రం అండి. ఒరి పిండి మెత్తగా పౌడర్లో వస్తుంది నీళ్ళు. కేజీ ముక్కలను ఆడుకోవచ్చు 100 కేజీ ముక్కలను ఆడుకొచ్చాను. పొద్దున్నలాగా ఆడినా వేడి ఎక్కడ అలాంటివి ఉండవండి. తీసుకుంటాను అండి సొంతంగా అండి. నేను మెకానికర్ అండి. ఏది వేడి ఎక్కకుండా నీటికి వచ్చేలా చేసుకుంటాను అనమాట. మెకానికర్ మిల్లు బిగిస్తాను అమ్ముతాను కొంటాను. చెన్నెచ్చిపోయండి దీపేశ్ గారు అండి.